డీమార్ట్ పేపర్లో ఏమని ఇచ్చారు, షాప్ సూపర్ మార్కెట్ 6 to 9 అన్నారు. వీళ్ళు ఎట్లా 7:30 క్లోజ్ చేస్తారు? అదేమంటే లోపల 200 మెంబర్స్ ఉన్నారు, ఎవరు ఎలో చేయమన్నారు 200 మెంబర్స్ని? ఫ్యామిలీకి ఒకరు ఎలో చేయండి, 200 మెంబర్స్ ఎలా అవుతారు? 6కి లేచి 200 మెంబర్స్ వస్తారా? ఇన్ కేస్ వాళ్ళు వచ్చారంటే వాళ్ళకి అవసరం ఉండే కదా వస్తారు. వీళ్ళ రూల్స్ ఏంటి లోపల? పోలీసులు అంటే పిలవమంటే పిలవట్లేదు, లోపల పోలీసులు అన్నారు కదా, మేము చెప్పుకుంటూ అడుగుతాం కదా. మరి అది గవర్నమెంట్ వాళ్ళే కదా, మరి పిలవకుండా పంపి డోర్ క్లోజ్ చేసి పడేస్తే క్లోజ్ చేస్తారు ఇక్కడ లోపల రాణిస్తారు వీళ్ళు. సార్ మాకు 8 పాపం అంటే 6:30 to 7:30 గంట అని చెప్పారు. అది ఈనాడు పేపర్ చూడండి, ఆటో ఒకటి ఇచ్చాడు, ఆంటీ ఒకటి ఇచ్చినప్పుడు రావణాలు 7:30 పని చేస్తే ఎట్టండి, అర్థం కాదు. వాళ్ళకి 6 to 9 కూడా వాళ్ళకి పేపర్ వాళ్ళకి రాలేదండి. 6:30 to 7:30 ఒక గంట అంటే ఇదంట, ఇది ఎక్కడ గోలా? మేము నిత్యావసరాలకు మొత్తం ఇచ్చా అని చెప్పి పేపర్కి ఇస్తే అప్పుడు గంటకి పని చేస్తే అండి, నాకు అర్థం కాదు, ఇది ఎక్కడ గోలా? చూడండి ఇప్పుడు గంటకి ఎవరు ఎన్ని సర్కులు తీసుకుంటారు? గంటకి ఒక 700 మెంబర్స్ వచ్చేసి ఇక్కడ నుంచోలేరు కదా, లోపల ఇంత క్రౌడ్ని రెక్టిఫై చేయడానికే కదా వాళ్ళు పెట్టింది. ఇప్పుడు 6 to 7:30 వాళ్ళు పెడితే 6 to 7:30 ఎంతమంది వచ్చి ఎన్ని సర్కులు తీసుకెళ్తారు అది చెప్పండి. పైగా వీళ్ళకి గవర్నమెంట్ రూల్స్ తెలియదంట, 6 to 9 అని చెప్పి ఎవరు చెప్పలేదంట. అంటే పేపర్ కూడా వాళ్ళు ఫాలో అవ్వరు, పిచ్చోళ్ళ జనాలు వచ్చి నుంచున్న వాళ్ళ క్యూస్లో. లోపల పోలీస్ వస్తామా ఏంటి? రోజు రోడ్డు మీదకి రావాలా మేము? నిన్న ఇదే ఇతనే ఇంకో అతనో ఉన్నారు, నిన్న మార్నింగ్ 9:10 వస్తే క్లోజ్ అయిపోయింది మేడం, రేపు 6 to 9 వస్తా రండి అన్నారు. నేను 10 to 8 వచ్చాను, ఇప్పటిదాకా రిక్వెస్ట్ చేస్తున్నా, చిన్న పాప ఉంది ఇంట్లో, ఐ హ్యావ్ టు గో, బట్ తను అసలు ఒప్పుకోవట్లేదు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.